పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం శ్రమించి ఆశాజ్యోతిగా వెలుగొంది అసువులు బాసిన మోహన రంగా జీవితాశయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని వంగమీటి రాధ పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పాత దొడ్డిగుంట గ్రామంలో స్థానిక రంగా యూత్ నాయకులు కొండెపూడి నాని అడబాల మణికంఠ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కుల వర్గ పార్టీ రహితంగా సేవలందించిన రంగా కుమారుడిగా జన్మించడం తన అదృష్టమన్నారు. పదవుల కన్నా ప్రజాసేవే మిన్నగా భావించి ఆదర్శ పురుషుడిగా పేద ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గ్రామ రంగా యూత్ నిర్వాహకులను ఆయన అభినందించారు. అంతకుముందు ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రంగంపేట జెడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు లంక చంద్రన్న, కాపు నాయకులు జక్కంపూడి గణేష్, అడబాల వెంకటేశ్వరరావు, రంగంపేట మండలం కాపునాడు అధ్యక్షులు మాగాపు కాశీబాబు, బత్తుల శివరామకృష్ణ, మహాసేవ రాజేష్, ఏడిద చక్రం, మింగి తాతారావు, కొండపూడి సత్యబాబు, పాలెం కృష్ణ, ఎలుగుబంటి సత్యబాబు, అడబాల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. రంగగారితో కలిసి ప్రయాణం చేసాం, రంగగారితో కలిసి పోరాటం చేసాం అని చెప్పింది చెప్పంటారు. ఇది ఈనాటి తరం ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళు ఎవరు పుట్టలు కూడా పుట్టలేదు రంగగారు మరణించిన. కానీ వారి తల్లిదండ్రులు స్ఫూర్తి, వాళ్ళ నాయకులు స్ఫూర్తి తల్లిదండ్రులకి, ఈనాటి తరానికి, యువ తరానికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను. మీరు దయచేసి మిమ్మల్ని ప్రతి మనిషి కులంలో పుడుతూ ఉంటాం. ప్రతి మనిషి కులంలో పుట్టినా సరే ఆ నాయకుడు, కానీ మా నాయకుడు ఒక కుల నాయకుడు కాదు, ఒక వర్గ నాయకుడు కాదు, ఒక ప్రాంత నాయకుడు కాదు, పేద పడుకు బలహీన వర్గాలు ఆశాజ్యోతి మనందరికీ ఆరాధ్య దైవం. మనందరికి ఆరాధ్య దైవమైనా సరే ఎంతో మంది పేద ప్రజలకి ఒక ఆశాజ్యోతి అనేది. ఇవాళ కూడా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయన మీద అభిమానం చాటి చెప్తున్నారని చెప్పంటే ఆయన ఎంత ప్రజల గుండెలు నాటుకోవాలని చెప్పి ఈనాటి తరం చూడకపోయినా మీ దైవం ఎలాగుంటుందని చెప్పంటే మా గుండెల్లో ఉన్న రూపం మా ఊళ్ళో విగ్రహం కింద ఏర్పాటు చేయాలని విగ్రహం ఏర్పాటు చేసిన పద్మందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదం చేస్తాను. ఎప్పుడో వంగవీటి రామ గారు అంటే రంగగారి కథలు గారు ఆనాడు 70 ఎప్పుడు పిలిపించారు. ఆ రోజు దాన్ని విలువ తెలియలేదు, కానీ ఇవాళ కూడా ఆ పిలుపు ఎంత అవసరమో అని చెప్పి అందరాల నుంచి నేను కోరుతున్నాను. చేయి చేయి కలుపు, చేయి జారదు గెలుపు అని చెప్పి ఆ రోజు పిలిపించారు.
Ne var ne bilmiyorsun, sana bir soru daha var. Daha bir soru daha var.